నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. బెంగళూరు డ్రగ్స్ కేసులో విచారణకు నటి హేమ డుమా కొట్టారు. ఎంక్వైరీకి హాజరు కావాలని పోలీసులు పంపగా వైరల్ ఫీవర్ కారణంగా విచారణకు రాలేనని, సమయం ఇవ్వాలని హేమ సీసీబీకి లేఖ రాశారు. కాగా హేమ రాసిన లేఖను పరిగణలోకి తీసుకుని సీసీబీ హేమకు మరో నోటీసు పంపేందుకు సిద్ధమైంది. అనారోగ్య కారణాలతో బెంగళూరు పోలీసుల విచారణకు నటి హేమ దూరంగా ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈరోజు గతంలో బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్ళినటువంటి 103 మందికిలో బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న నేపథ్యంలో అందులో 86 మందికి ఆ బ్లడ్ శాంపుల్స్ రిపోర్టు పాజిటివ్ రావడం జరిగింది. వారందరూ కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇటీవల ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ని ఇస్తూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక హైదరాబాద్ సినీ నటికి చెందినటువంటి హేమకు సైతము 41A సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో బెంగళూరులో ఉన్నటువంటి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా అటు హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ హేమ పోలీసులు జారీ చేసిన నోటీసులకు హేమ మళ్ళీ రిప్లై నోటీసులు ఒక లెటర్ని అటు బెంగళూరు సీసీబీ పోలీసులకు పంపించడం జరిగింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నాను, ఈరోజు విచారణకు తాను హాజరు కాలేకపోతున్నానంటూ కూడా బెంగళూరు పోలీసులకు హేమ ఒక లేఖను కూడా రాయడం జరిగింది. కానీ బెంగళూరు పోలీసులు హేమ రాసినటువంటి లేఖని పరిగణలోకి తీసుకోకుండా మరొకసారి ఆమెకు డేట్ ఇచ్చి నోటీసు జారీ చేసేందుకు బెంగళూరు పోలీసులు కూడా సిద్ధం కావడం జరిగింది. ఈరోజు హేమ ఎట్లకేటకు మనం మొదటి నుంచి అనుకున్నాం ఈరోజు హేమ వెళ్తుందా లేదా అనే దానిపై అటు ఇండస్ట్రీలో ఒక చర్చ సాగింది. కానీ హేమ మాత్రం ఈరోజు బెంగళూరు విచారణకు మాత్రం డుమ్మా కొట్టిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి మరొకసారి హేమకు ఎప్పుడు నోటీసులు జారీ చేస్తారు, మరి ఎప్పుడు ఆమె విచారణకు వెళ్తుంది? ఎందుకంటే తాను వైరల్ ఫీవర్తో బాధపడుతుంది, తన అనారోగ్యంతో ఉన్నాను కాబట్టి ఇప్పుడు విచారణకు హాజరు కాలేనట్టు కూడా హేమ బెంగళూరు పోలీసులకు ఒక లేఖ ద్వారా సమాచారం అందించింది. మరోవైపు తన ఫేస్బుక్ ద్వారా తన అభిమానులకు కూడా ఒక సందేశాన్ని కూడా పంపడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు ఆడకూడదు, అబద్ధాలు ఆడితే ఒకదాని మీద ఒకటి మరొక అబద్ధం ఆడొస్తుంది, మరోవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అనేటువంటి వాదనతో ఒక వీడియోని కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దానికి కొంతమంది ఫ్యాన్స్ మొత్తం కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ కొత్త నెటిజన్స్ మాత్రం తనకు వ్యతిరేకంగా కూడా ట్రోల్స్ చేయడం ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం అయితే హేమ మాత్రం ఈరోజు బెంగళూరు పోలీసుల విచారణకు మాత్రం హాజరు కాలేదు. మొత్తం 8 మందికి పోలీసులు ఈరోజు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. దానికి హేమ మాత్రం ఈరోజు డుమ్మా కొట్టిందని చెప్పవచ్చు. బాలరా, సునీల్ అంటే ఒకవేళ గడువిస్తే ఎన్ని రోజులు గడువిచ్చే అవకాశం ఉంది? ఎస్, ప్రస్తుతం అయితే ఈరోజు విచారణకు హాజరు కావాలని గతంలోనే పోలీసులు 41 సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు కాబట్టి ఇప్పుడు ఆమె వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాను, నాకు తనకు కొంత గడువు కావాలని హేమ ఒక లేఖని అటు సీసీబీ పోలీసులకు సమాచారం అందించింది. అయితే ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ ఆమెకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కూడా కనబడుతుంది. మరి నిజంగానే హేమకు జ్వరం వచ్చిందా లేదా అన్నది కూడా బెంగళూరు పోలీసులు పూర్తిగా ఆరా తీసే అవకాశం ఉంది. దీంతో హేమతో పాటు మరికొంతమంది కూడా ఈరోజు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో జీఆర్ ఫామ్ హౌస్ ఓనర్గా ఉన్నటువంటి గోపాల్ రెడ్డికి సైతము బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అసలు ఆ ఫామ్ హౌస్ ఎవరికి రెంట్కి ఇచ్చారు, ఎవరు ఈ ఈవెంట్ కండక్ట్ చేశారు, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వీటన్నిటి వివరాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే జీఆర్ ఫామ్ హౌస్ సంబంధించిన ఓనర్ గోపాల్ రెడ్డికి సైతం ఈరోజు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు మరికొంతమందికి దాదాపు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు కొంతమంది క్రికెట్ బుక్కీలు, మరోవైపు వ్యాపారవేత్తలు, మొత్తం 103 మందికి బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటే అందులో 86 మందికి పాజిటివ్ రావడం జరిగింది కాబట్టి ఆ 86 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ని ఇచ్చారు. ఈరోజు నటి హేమకు హాజరు కావాలని చెప్పినప్పుడు కూడా హేమ హాజరు కాలేదు కాబట్టి మరొక డేట్ని కూడా త్వరలోనే హేమకు అటు సీసీబీ పోలీసులు ఇచ్చే అవకాశం ఉంది. బలరామ్, సునీల్ అంటే ఈ ప్రక్రియ ఏ రకంగా ఉంటుంది? అనారోగ్య కారణాలతో తను అటెండ్ కాలేను అంటూ కూడా లేఖ పంపించారు. ఒకవేళ గడువు పొడిగించే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? లేదంటే బెంగళూరు పోలీసులు హైదరాబాద్ వచ్చి ఒక మహిళ కాబట్టి విచారించే అవకాశాలు ఏమైనా ఉంటాయి?
అదే ప్రస్తుతమైతే మరొకసారి నోటీసులు ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా విచారణకు హాజరు కాకపోతే ఆ బెంగళూరు పోలీసులు నేరుగా హైమ దగ్గరకు వచ్చి ఆమె స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనం గతంలో చూస్తాం అనేక కేసుల్లో కూడా మహిళ ఇంటి దగ్గర విచారించాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది కొంత సెన్సిటివ్ కేసు కాబట్టి డ్రగ్స్ కేసు కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఒకసారి నోటీసులు జారీ చేశారు, ఒకసారి ఆమె రిప్లై పంపింది, మరొకసారి నోటీసులు జారీ చేసిన తర్వాత ఆమె ఒకవేళ రెస్పాండ్ ఇవ్వకపోతే కావాలని ఆమె దాటి వేస్తుందా లేదా మళ్ళీ నిజంగానే వైరల్ ఫీవర్ వచ్చిందా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత బెంగళూరు పోలీసులే నేరుగా వచ్చి ఆమెను విచారించే అవకాశం ఉంది. మరి దీనిపై ఏమ మాత్రము సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేసింది, తాను ఎలాంటి తప్పు చేయలేదు, అదేవిధంగా ఒక అబద్ధం ఆడితే మళ్ళీ కొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అంటూ కూడా ఒక పోస్ట్ను కూడా అటు సోషల్ మీడియా పెట్టింది. కాబట్టి దీనికి సంబంధించిన దానిపై ఇప్పటివరకైతే ఏమ రెస్పాండ్ కాలేదు. నోటీసులు ఇచ్చిన తర్వాత అసలు నేను పార్టీకే వెళ్ళానని మళ్ళీ బుకాయించే ప్రయత్నం అయితే హేమ చేస్తూనే ఉంది. కానీ ఇప్పుడు బెంగళూరు పోలీసులకు హేమ లేఖ రాయడం, ఆ తర్వాత కొంత గడువు కోరడం పట్ల కొంత ఇండస్ట్రీలో కూడా ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. అంటే డ్రగ్స్ అంశానికి సంబంధించి ఎటువంటి విచారణ ఉంటుంది, ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది సహజంగా? ఎస్, మనం చూసాం బెంగళూరు రేవ్ పార్టీలో గత శనివారం జరిగినటువంటి పార్టీకి ఎవరెవరు అటెండ్ అయ్యారో, అసలు డ్రగ్స్ ఎందుకు తీసుకున్నారు, ఎందుకంటే మనం చూసాం చాలామంది బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న తర్వాత అందులో హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆ ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి నివేదిక ఆధారంగానే మీరు ఎందుకు డ్రగ్స్ తీసుకున్నారు, మీకు డ్రగ్స్కి ఇచ్చింది ఎవరు, అసలు ఈ పార్టీకి ఎవరు పిలిచారు, అదేవిధంగా ఈ పార్టీకి వచ్చినటువంటి ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, అసలు డ్రగ్స్ ఏ పెట్టల దగ్గర మీరు తీసుకోవడం జరిగింది, వీటన్నిటి అంశాలపై కూడా హేమని ప్రశ్నించే అవకాశం ఉంది. వీటితో పాటు ఆ పార్టీ అసలు ఏం పార్టీ జరిగింది, డ్రగ్స్ పార్టీ జరిగిందా, రేవ్ పార్టీ జరిగిందా, లేదా సెక్స్ రాకెట్ కూడా జరిగినట్లు కొంత ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలపై కూడా పూర్తిగా పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది. వీటితో పాటు ఆ పార్టీకి ఎవరెవరు వచ్చారు, కేవలం రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులతో పాటు క్రికెట్ బుక్కీలతో పాటు బిజినెస్ వ్యాపారవేత్తలు ఎవరెవరు వచ్చారు, వీటన్నిటి అంశాలపై కూడా ఆరా తీసే అవకాశం ఉంది. ఒకవేళ ఆమె డ్రగ్స్ తీసుకుంటే మాత్రం ఎప్పటి నుంచి మీరు డ్రగ్స్ తీసుకున్నారు, దానికి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా ఆమెకు పూర్తిగా కౌన్సిలింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ డ్రగ్స్ తీసుకుని డ్రగ్స్ ఎడిక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆమెకు రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే అవకాశం ఉంది. ఒకవేళ ఆమె పోలీసు అడిగినటువంటి సరైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ఆమెని ఖచ్చితంగా పోలీసులు అదుపులో తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. ఎందుకంటే కన్జ్యూమర్ని కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన కేసులు కూడా మనం గతంలో చూసాం. బెంగళూరు పోలీసులు కూడా డ్రగ్స్ కేసులు చాలా సీరియస్గానే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ని తీసుకున్నా, డ్రగ్స్ని కొనుగోలు చేసినా, విక్రయించినా ఎట్టి పరిస్థితులు వారిని ఉపేక్షించేది లేదంటూ కూడా బెంగళూరు పోలీస్ కమిషనర్ ఇప్పటికే దయానంద మీడియాతో మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. కాబట్టి ఈ కేసులో ఫర్దర్గా పోలీసులు మరొకసారి నోటీసులు జారీ చేసి ఆమె వివరణ తీసుకున్న తర్వాతనే ఆమెపై యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. మరి ఇప్పటికే నాకు ఆరోగ్యం బాగాలేదు, తన అనారోగ్యంతో బాధపడుతున్నాను, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాను చెప్తున్నటువంటి హేమ మరి ఇప్పుడు ఏ విధమైనటువంటి నోటీసులకు, మరోసారి ఇచ్చినటువంటి నోటీసులకు రెస్పాండ్ ఇస్తుందా, అసలు విచారణకు వెళ్తుందా లేదా అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. ఇప్పటికే బెంగళూరు పోలీసులు 86 మంది వరకు కూడా నోటీసులు పంపించారు విచారణకు హాజరవ్వాలని. ఎంతమంది విచారణకు కొంత దూరంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఎస్, ప్రస్తుతం మనం చూడవచ్చు చాలామంది సెలబ్రిటీసు, అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖులు, మరోవైపు పొలిటీషియన్స్, బిజినెస్ వ్యాపారవేత్తలు, అదేవిధంగా క్రికెట్ బుక్కీలు సైతం ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. దాదాపు 200 మంది ఈ పార్టీకి అటెండ్ అయినట్టు కూడా బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత 103 మందికి బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటే అందులో 83 మందికి, అంటే దాదాపు 73 మందికి పురుషులను బ్లడ్ శాంపుల్ తీసుకుంటే 59 మందికి బ్లడ్ పాజిటివ్ రిపోర్ట్ రావడం, పురుషులకు, యువతలకు, మహిళలకు, అదేవిధంగా యువతలకు 30 మందికి శాంపుల్స్ తీసుకుంటే అందులో 27 మందికి బ్లడ్ శాంపుల్స్ పాజిటివ్గా రావడం ఉంది. వీరందరికీ కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొత్తం 86 మందికి నోటీసులు జారీ చేస్తే వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ని ఇచ్చారు. ఈరోజు హేమతో పాటు మరికొంతమందికి, అంటే మొత్తం ఒక 8 మందికి ఈరోజు హాజరు కావాలంటూ కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారి స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత పోలీసులు దీనిపై ఫర్దర్ స్టెప్ కూడా వేసే అవకాశం ఉంది. ప్రస్తుతమైతే హేమ ఈరోజు విచారణకు హాజరు కాలేదు కాబట్టి మరొకసారి హేమకు నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ. సునీల్.